अंदर नमस्कार अंडी, वेलकम टू मई चैनल। अंदर एला बहुत गत वन वीक कैनडा वेस्टर्न पार्ट्स ऑफ यूएस हीट वेव अनेदी जरुगुतुंदी। విపరీతమైన టెంపరేచర్స్ అనేది వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు। కెనడాలో బ్రిటిష్ కొలంబియా అనే స్టేట్ లో లిత్తన్ ఒక గ్రామంలో 50 డిగ్రీ సెల్సియస్ నియర్లీ 50 డిగ్రీ సెల్సియస్ టచ్ అయ్యింది టెంపరేచర్। ఇది జరిగి గత 1 వీక్ 10 డేస్ అయ్యింది। బట్ ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆ 3 4 4 ఒక 4 5 డేస్ తర్వాత ఎక్కువ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోయి ఒక వైల్డ్ ఫైర్ అనేది స్టార్ట్ అయ్యింది। वाइल्ड फायर अंटे एक्चुअल फॉरेस्ट फायर अने स्टार्ट एंटायर ग्राम आ लिथोन अने प्लेस मोत्तम मैप नुंचि वेल्लिपोयिंदि। ऐ मीन मोत्तम कालिपोयिंदि तगलबडिपोयिंदि। आ लिथोन पापुलेशन वच्चि ओक 500 पीपल उंटारु मैक्सिमम 300 टू 500 पीपल द विलेज ओक पापुलेशन। नाउ इट हैज गॉन फ्रम द मैप अंड यूएस लो सियाटल पोर्टलैंड इट्लांटि वेस्टर्न पार्ट्स आफ् यूएस लो अक्कड कूडा 46 डिग्री टच अयिंदि टेंपरेचर। సో హీట్ వేవ్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, దీనికి బాధ్యులు ఎవరు, దీని గురించి మనం వీడియోలో చూడబోతున్నాం। కైండ్లీ స్టే ట్యూన్డ్। ఫస్ట్లీ వాట్ ఇస్ ద హీట్ వేవ్? హీట్ వేవ్ ఇస్ నథింగ్ బట్ ఒక హై ప్రెషర్ అనేది అట్మాస్ఫియర్లో ఫామ్ అవుతుంది। అట్మాస్ఫియర్లో ఫామ్ అయ్యి ఆ ఎయిర్ మొత్తం ట్రాప్ అయిపోతుంది దాంట్లో। సో దానివల్ల వామ్ ఎయిర్ అనేది కంప్రెస్ అయిపోయి ఇట్ కీప్స్ పుషింగ్ టువర్డ్స్ ద గ్రౌండ్। సో దీనివల్ల టెంపరేచర్ అనేది ఎక్కువ రైజ్ అవుతుంది। సో ఇట్స్ జస్ట్ అ సింపుల్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు యాక్చువల్ ఎక్స్ప్లెనేషన్। సో దీనివల్ల విపరీతంగా పెరిగిపోతుంది టెంపరేచర్, బికాస్ ఆ ఎయిర్ అనేది ట్రాప్ అయిపోయింది కాబట్టి ఆ వామ్ ఎయిర్ అంతా మొత్తం అర్త్కి దిగుతుంటుంది। సో దీనివల్ల ఈ టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడుతుంది। ఇప్పుడు ఈ టెంపరేచర్ ఎఫెక్ట్ వల్ల ఏమేమైందో మీరు చూసారు, అందరూ ప్రతి ఒక్కరూ ఎయిర్ కండిషనర్స్ కోసం, ఐస్ కోసము అండ్ రిఫ్రిజిరేటర్స్ కోసము మొత్తం పరిగెత్తారు। దే హ్యావ్ బీన్ మెనీ కూలింగ్ టవర్స్ అండ్ మెనీ కూలింగ్ ఏరియాస్ హ్యావ్ బీన్ ఓపెన్ అప్, బికాస్ జనాల వల్ల అవ్వలేదు, అంత టెంపరేచర్ వచ్చి ఒక హీట్ ఇట్ రిజల్టెడ్ ఇన్ డిహైడ్రేషన్ హీట్ స్ట్రోక్స్. అరౌండ్ 300 పీపుల్ హ్యావ్ డైడ్ డ్యూ టు ద ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ హీట్. There have been some reported deaths in USA also. Heat wave అనేది ఇండియాలో కూడా వచ్చింది, ఢిల్లీలో వచ్చి ఇప్పుడు రీసెంట్గా ఒక 43-44 డిగ్రీ సెల్సియస్ టచ్ అయింది టెంపరేచర్. అండ్ తెలంగాణలో కూడా చాలా పార్ట్స్లో 44-45 డిగ్రీస్ టచ్ అవుతుంది సమ్మర్లో. సో దీనన్నిటికి కారణం ఎవరు? సైంటిస్ట్ ఆర్ వార్నింగ్ దట్ ఇది వచ్చి వన్స్ ఇన్ అ 1000 ఇయర్స్ ఈవెంట్, 1000 ఇయర్స్కి ఒక్కసారే ఈ హీట్ వేవ్ అనేది వస్తుంది. కానీ ఇంకొక 2 డిగ్రీస్ కానీ ఇంక్రీజ్ అయితే ఇట్లాంటి హీట్ వేవ్స్ 5-10 ఇయర్స్కి ఒకసారి చూడొచ్చని చెప్తున్నారు. వెయిట్ అండ్ వాచ్ అంటున్నారు సైంటిస్ట్. ఇట్ ఈస్ నౌ ద హీట్ వేవ్ విచ్ హెస్ అకర్డ్, ఇప్పుడు వచ్చిన హీట్ వేవ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ డ్యూ టు హ్యూమన్ ఇండ్యూస్డ్ హీట్ వేవ్. మన హ్యూమన్ బీయింగ్స్ మనము చేసిన చేంజెస్, మనం చేసిన పనుల వల్లనే ఇంత క్లైమేట్ చేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఎస్పెషలీ ద మెయిన్ రీజన్స్ ఆఫ్ దిస్ హీట్ వేవ్, ఫస్ట్ వచ్చి ఫాసిల్ ఫ్యూల్స్ అంటే పెట్రోల్, డీజిల్ అండ్ గ్యాస్. ఇవన్నీ మనం ఎంత ఎక్కువ వాడుతున్నాము ఈ కాలంలో, కార్, బైక్, వెహికల్స్, ఇవన్నీ ఎక్కువ ఫాసిల్ ఫ్యూల్స్ అనేది వాడడం వల్ల దాంట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్, ఇవన్నీ అట్మాస్ఫియర్లో వెళ్ళి ట్రాప్ అయిపోతుంది. సో దీనివల్ల హీట్ అనేది ఎక్కువ అయిపోతుంది టెంపరేచర్, అర్త్ యొక్క టెంపరేచర్. సెకండ్లీ డిఫారెస్టేషన్, చెట్లని ఎంత మనం ఎంత నరికి ఎంత మొత్తం పాడు చేస్తున్నామో, ది ఎఫెక్ట్ హెస్ బీన్ ఫాలోయింగ్ ఆన్ ద క్లైమేట్. ఒక్క చెట్టు అనేది 100 ఇయర్స్ వరకు మనకి షేడ్ ఇస్తుంది, కానీ అది ఒక 10 నిమిషాల్లో మనం చంపేస్తున్నాము చెట్టుని డ్యూ టు ఫైర్ వుడ్ అండ్ మెనీ రీజన్స్. కానీ అదే డిఫారెస్టేషన్ వల్ల ఇప్పుడు టెంపరేచర్స్ అనేది రైజ్ అవుతుంది. అండ్ థర్డ్లీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చేయాలి మనం డెఫినెట్గా,
ఆ రెయిన్ వాటర్ అనేది మనము కరెక్ట్గా మెథడ్లో కలెక్ట్ చేసుకొని అది కరెక్ట్గా వాడుకుంటే అదే ఒక మంచి రిసోర్స్ మనకి. కానీ ఇప్పుడు వచ్చే రెయిన్ వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, అంత గ్రౌండ్ మీద పడిపోయి దెర్ ఈజ్ నో సఫిషియంట్ ఆర్ ప్లాన్ స్టోరేజ్ ఫర్ దిస్ రెయిన్ వాటర్. సో ఏదో ఒకటి చేయాలి. ఇన్ని ప్లానెట్స్ ఉండగా ఓన్లీ అర్త్లో మాత్రమే లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయింది, ఐ మీన్ లైఫ్ ఫామ్, హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, ప్లాంట్స్. ఇవన్నిటికీ ఏంటి కారణం, దేనివల్ల ఆలోచించరా? బికాస్ అర్త్ ఈజ్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇవి వచ్చి లివింగ్ బీయింగ్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఉండడం వల్లే లైఫ్ అనేది పాసిబుల్ అయింది అర్త్లో. ఆక్సిజన్ పీల్చుతూనే మనం బతుకుతున్నాం. ప్లాంట్స్ అనేది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకు ఆక్సిజన్ అనేది ఇస్తుంది. సో ఇట్స్ జస్ట్ ఎ గివ్ అండ్ టేక్ ప్రాసెస్. సో ఇవన్నీ ఉండడం వల్లే అర్త్లో లైఫ్ అనేది పాసిబుల్ అయింది. బట్ ఇప్పుడు ప్రెజెంట్లీ మోడర్నైజేషన్ అనే పేరుతో ఆ చెట్లని ఆ ప్లాంట్స్ని నరికేస్తున్నాం. సో వేర్ ఇస్ ద ఆక్సిజన్? వేర్ ఇస్ ద గ్రీన్ కవర్? ఒకప్పుడు అర్త్లో ఉన్న గ్రీన్ కవర్ 40-50% మొత్తము చెరిపేశాం. మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన కాలిఫోర్నియాలో, ఆస్ట్రేలియాలో జరిగిన వైల్డ్ ఫైర్స్ మీరు చూడొచ్చు. వాస్ట్ అమౌంట్ ఆఫ్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ హ్యాస్ బీన్ కవర్డ్ ఇన్ ఫైర్. సో ఇవన్నిటికి ఎవరు కారణం? మనమే. ఆలోచించండి. సో లెట్స్ టేక్ అ ప్రామిస్. ఒక్క ప్లాంట్, ఒక చిన్న చెట్టు అనేది మనం నాటుతాం ఈరోజు. లెట్స్ టేక్ అ ప్రామిస్. ఇప్పుడు మనం ఈ చేసే పని వల్ల ఈ ఫ్యూచర్ జనరేషన్స్కి వీ కెన్ గివ్ అ హోప్. వీ హ్యావ్ టు సేవ్ ది అర్త్. ఇప్పుడు వచ్చిన హీట్ వేవ్స్, కరోనా వైరస్ పాండమిక్ అండ్ ల్యాండ్ స్లైడ్ ఇన్ జపాన్ అండ్ ఫ్లడ్స్ ఇన్ చైనా, ఇవన్నీ వార్నింగ్ ఫ్రమ్ ది నేచర్. మనం ఏమిస్తే అదే మనకు తిరిగి వస్తుంది అంటారు. మనం నేచర్కి ఏమిచ్చాము? ఏమి ఇవ్వలేదు, దాన్ని పాడు చేసాం. సో ఇట్ ఈస్ గివింగ్ అస్ అ కర్స్ బ్యాక్. దట్ ఈస్ వాట్ నౌ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. సో లెట్స్ టేక్ అ ప్రామిస్ టు ప్రమోట్ అఫారెస్టేషన్. ప్లాంట్ యాజ్ మెనీ మెనీ ట్రీస్ యాజ్ పాసిబుల్. మీ వల్ల అయితే అట్లీస్ట్ ఒక్కటైనా ప్లాన్ చేయండి. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది డిజైన్ చేసుకుని ఇంటికి. ఇట్స్ ఎ వెరీ ఎసెన్షియల్ ప్రాజెక్ట్ టు సేవ్ రెయిన్ వాటర్. థర్డ్లీ, డూ టెరెస్ ఫార్మింగ్. మీ టెరెస్లో వీలైనంత వరకు ప్లాంట్స్ పెట్టండి. ప్రమోట్ ఆక్సిజన్, ప్రమోట్ క్లైమేట్ చేంజ్. ఇట్స్ జస్ట్ అ స్మాల్ స్టెప్ ఫ్రమ్ యువర్ సైడ్. సో రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్స్. సో దీస్ ఆర్ మై థింగ్స్. అండ్ లాస్ట్లీ, డోంట్ యూజ్ వెహికల్స్ మోస్ట్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ వెరీ ఎసెన్షియల్ అండ్ నెసెసరీ. డోంట్ యూస్ యువర్ కార్ అండ్ బైక్. యూ కెన్ టేక్ అ వాక్. ఒక చిన్న ఒక ప్లేస్కి వెళ్ళాలంటే జస్ట్ యూ టేక్ అ వాక్ అండ్ గో. నెసెసర్లీ డోంట్ గో ఇన్ అ వెహికల్ అండ్ పొల్యూ ద ఎన్విరాన్మెంట్. ఇవన్నీ చాలా మీకు సిల్లిగా అనిపిస్తాయి, ఇవన్నీ ఎవరు ఫాలో చేస్తారని చెప్పి. బట్ యు ఆర్ గోయింగ్ టు సీ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఇన్ ద ఫ్యూచర్. డెఫినెట్గా మీరు చూస్తారు. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ లెట్స్ టేక్ అ ప్రామిస్ గైస్ ఫర్ అ బెటర్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్. అండ్ లెట్స్ ప్రిజర్వ్ అవర్ మదర్ ఎర్త్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.